ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు పనులను రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రీ కాస్ట్ టెక్నాలజీతో హైకోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ నెల 31కి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు రైతులకు ఇచ్చిన ప్లాట్లలో రోడ్ల నిర్మాణ పనులు 1600 కిలోమీటర్లు పూర్తయ్యాయని, మార్చి 31కి పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు మంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణ పనులపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు చూసి మాట్లాడాలని హితవు పలికారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రజాప్రతినిధులు విద్యార్థులకు రాజధాని అమరావతి సందర్శనకు అవకాశం కల్పిస్తామని నారాయణ అన్నారు. రోజుకు 25 బస్సుల్లో వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నీరుకొండపై నిర్మిస్తున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని రాగితో నిర్మిస్తామని, మరో 3 నెలల్లో పనులు మొదలు పెడతామన్నారు. ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని నారాయణ అన్నారు. సో ఇవన్నీ కూడా మనకు 2019 మార్చికి ఎదటగా ఒక లేఅవుట్లలో మాత్రం అవి 3 ఇయర్స్ పెట్టాం. లేఅవుట్లలో వర్క్ మాత్రం 3 ఇయర్స్ పెట్టాం. ఈ విధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ నేనైతే ఎవ్రీ వీక్ కనీసం ఒకసారి రావటం, ఎప్పటికప్పుడు చూడటం, అధికారులతో మాట్లాడటం, ఇన్స్ట్రక్షన్ చేయటం అది జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైనా చెప్పినా కొందరు పొలిటికల్ గెయిన్ కోసం ఒక్క ఇటుకరాయి కూడా పెట్టలేదు అంటున్నారు. వచ్చి చూడండి, ఇందులో ఇటుకరాయలు ఉండవు. ఈ టెక్నాలజీలో ఇటుకరాయి ఉండదు. ఇదంతా స్టీలు, సిమెంటు, కాంక్రీటే. ఈరోజు ఇక్కడ 554 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఎస్టిమేషన్. దానికిగాను 325,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అయిపోయింది వర్క్. 325,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ అయిపోయింది. అసలు ఫస్ట్ అది చూడాలా, 325,000 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ అంటే తక్కువ కాదు. ఈ విధంగా అమరావతి రాజధానిలో ఏదైతే కడుతున్నామో దాని గురించి ఎక్కడో ఏసీ రూముల్లోనో డయాస్మిత్ జరి ఆడ ఏమీ లేదు, ఒక కిటికరాయి పెట్టలేదు అంటే తప్పు. ఎవరు మాట్లాడదలుచుకున్నా ఇక్కడికి రండి, చూడండి, కావాల్సిన అధికారులను అడగండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ప్రజలకు తెలియజేయండి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అంటే మనకున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, తర్వాత మన యొక్క ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా అమరావతి రాజధాని చూపించి ఏర్పాటు చేయమన్నారు. దానికి సంబంధించి జీవో కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల నుంచి, అన్ని విలేజ్ల నుంచి ప్రజాప్రతినిధులు యాక్చువల్గా ఈ నెల 15వ తేదీ నుంచి యాక్చువల్గా రాష్ట్ర రోజు ఒక 25 బస్సుల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. వాళ్లే మిగతా ప్రజలందరికీ తెలియజేస్తారు. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.